నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు సో టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్ అనుకోండి ఓన్లీ బెలీ ఫ్యాట్ అనుకోండి వెయిట్ లాస్ అని మీకు ఏది కావాలంటే అది ఒకటి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ థింక్ పీపుల్ నోటీస్ చేసేది ఏంటి అరే బక్క అరే లావేర్ అయ్యారు ఈ మధ్యలో బక్క అయ్యారు అనే ఛాన్స్ ఎవరికి ఉండట్లేదు లేండి అయ్యారు లావేర్ లవ్ ఎయర్ ఇదే పట్టుకుంటున్నారు సో అది పట్టుకొని ఏంటంటే ఇంటికి తెచ్చేసుకుంటాము ఆ స్ట్రెస్ తీసుకుంటాము ప్రెషర్ అయిపోతాము సో వెంటనే తగ్గాలి వెంటనే తగ్గాలి ఇలా వచ్చేస్తుంది సో స్కామ్ లో వెళ్ళిపోతాం ఫ్యాట్ డైట్స్ ఫాలో అవుతాం నెలకు పది కిలోలు తగ్గాలని ఆలోచిస్తాము కానీ దానివల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మరి ఫ్యూచర్లో అనేది ఆలోచించారు ఎప్పుడైతే మీరు అట్లా ఎక్కువ ఫ్యాట్ లాస్ అవుతారు అవుతారో అన్హెల్దీ వేలో మీ మజిల్ పోతుంది సో మీకు మీరు మళ్ళీ రీగైన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ వెయిట్ అండ్ సెకండ్ పాయింట్ మీకు ఒక చిన్న దెబ్బ తాకితే ఇంకా మీరు తట్టుకోలేకుండా అయిపోతారు మీకు అది కూడా గుర్తుపెట్టుకోవాలి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి వైటమిన్ డెఫిషియన్సీ వస్తాయి ఒక్కసారి ఒక డెఫిషియన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ వచ్చింది ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది దానివల్ల మీకు ఓన్లీ జుట్టు ఊడిపోతుందని మీరు అనుకుంటున్నారు కాదు లోపల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి వైటమిన్ సి అబ్జార్బ్షన్ జరిగేది కాల్షియం వైటమిన్ డి అన్ని ఇంటర్లింగ్ అన్నీ ఉంటాయి ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి సో హెల్దీ వేలో తగ్గాలి అండ్ సెకండ్ పాయింట్ ఒక్కసారి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి హెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎలా అయిపోయారంటే ఇప్పుడు నైట్ లెవెన్ కి ట్వెల్వ్ కి అయినా సరే తినేస్తున్నారు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయట్లేరు మళ్ళీ ఏమైనా అంటే హెల్త్ కాదు ఎంజాయ్ ఎంజాయ్ అంటున్నారు ఎంజాయ్ అనేది వేరండి హెల్దీగా ఉండి ఎంజాయ్ చేయలేరు అని ఎందుకు అనుకుంటున్నారు అసలు చాలా బ్యాడ్ కాన్సెప్ట్ అండ్ బ్యాడ్ ఐడియాలజీ మీరు నిజంగానే ఇప్పుడు ట్వంటీస్ లో ఉన్నప్పుడు మీరు ఎంత తింటున్నా ఏం రాట్లే సడన్ గా వస్తున్నాయి ప్రాబ్లమ్ సడన్ గా అయిపోతున్నాయి అన్ని ఎందుకు అంత చేసుకుంటున్నారు అండ్ నేను ఇప్పుడు ఏమి మిమ్మల్ని లైఫ్లో ఇంకెప్పుడు పిజ్జా తినొద్దు లైఫ్లో ఇంకెప్పుడు బిర్యానీ తినొద్దు అని అసలు చెప్పట్లేదు ఆబ్వియస్లీ అన్ని తినుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లము రాదు ఉన్నన్ని రోజులు హాయిగా ఉంటాము హెల్దీగా ఉంటాం ఏ నొప్పులు ఏ బాధలు లేకుండా హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం ఎక్కువ లేకుండా సెకండ్ పాయింట్ తినేటివి కూడా తింటాం మీకు అర్థమవుతుందిగా సో హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఈ మధ్యలో చాలా వింటున్నాను ఈ డైలాగ్స్ సో అందుకనే హెల్దీ ప్లీజ్ ఇప్పుడు చూపేస్తాను ఆసనాస్ ప్రాక్టీస్ చేయండి కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి ఓకేనా సో ఫస్ట్ కొంచెం ఫస్ట్ జస్ట్ ప్రెస్ చేయండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇప్పుడు స్ట్రెచ్ ఎగ్జాక్ట్లీ షోల్డర్ లెవెల్ కింద చేతులు తీసుకుని పైనకి వచ్చేసి పైనకొచ్చి స్లోగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి స్లోలీ హ్యాండ్స్ తోటి బ్యాక్ ఓకేనా ఫిస్ట్ తోటి ఫార్వర్డ్ వచ్చేసి మీకు ఇబ్బంది అనిపిస్తే చిన్న నీజ్ బెండ్ చేయండి ఏం పర్వాలేదు మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ వెళ్ళాను ఫార్వర్డ్ వెళ్ళి ఫస్ట్ ఓపెన్ చేసేసి ఫ్రీ చేయండి బాడీ జస్ట్ లెఫ్ట్ రైట్ మళ్ళీ సెంటర్ మళ్ళీ ఫోల్డ్ మళ్ళీ బ్యాక్ మళ్ళీ సెంటర్ మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్స్ ఫార్వర్డ్స్ ఫార్వర్డ్ మళ్ళీ ప్లాంక్ పర్ఫెక్ట్ మళ్ళీ స్లోలీ చూ లెఫ్ట్ స్లోలీ రైట్ సెంటర్ ఇది టెన్ రౌండ్స్ తీసుకో టెన్ రౌండ్స్ తర్వాత రిలాక్స్ కావాలంటే ఫైవ్ రౌండ్స్కి చైల్డ్ రిలాక్స్ అగైన్ ఇంకో ఫైవ్ కంటిన్యూ చేసేసే అట్లా అయినా కంప్లీట్లీ ఫైన్ ఇప్పుడు ఇంటర్లాక్ తీసుకొని చేతులు రెండు లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసి స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ వన్ త్రీ వెరీ గుడ్ ఫోర్ ఫైవ్ ఇలా సిక్స్ వెయిట్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం మనము సో దీనివల్ల స్ట్రెంత్ కూడా బాగా డెవలప్ అవుతుంది సో స్లో అండ్ కరెక్ట్గా తీసుకోండి ట్వంటీ రౌండ్స్ ఇటు సైడ్ సేమ్ ఇటు సైడ్ కూడా అంతే ట్వంటీ రౌండ్స్ వన్ టూ

राइट नाउ स्लोली ना सेंटर सोनी इंटरलॉक एंड स्टार्ट वन टू थ्री फोर इलां टेन रउंड रिवर्स डैरे मल्ल टेन राउंड्स सो रौं मैक्सिमम डिस्टेंस कंफर्टबल अच्छा स्टार्ट वन टू త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ లెగ్స్ రౌండ్ ఓపెన్ చేసేసి ఫిస్ట్ ఫామ్ చేసి భూనము నాసం వేరియేషన్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్

ఫోర్ ఫైవ్ ఇలా కూడా ఒక ట్వంటీ రౌండ్స్ రాని మొత్తం బాడీ అంతా కూడా ఫ్రీగా అవుతుంది మనకు కూడా చాలా హాయిగా ఉంటుంది కొంచెం దగ్గరకు తీసుకొని వచ్చేసి కాలం భద్రాస నుంచి ఇప్పుడు స్లోలీ రొటేషన్స్ తీసుకోండి స్టార్ట్ వన్ టూ త్రీ ఇలా ఫైవ్ రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ కూడా ఫైవ్ రౌండ్స్ పెల్విక్ ఏరియాకి చాలా చాలా మంచిది ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డౌన్ దేర్ సో చాలా చాలా మంచిది పీరియడ్స్ పీరియడ్సా పీరియడ్ ప్రాబ్లమ్సా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ప్రొలాక్టిన్ లెవెల్స్ అయి ఉండొచ్చు బుడుగులు అయి ఉండొచ్చు ఎనీథింగ్ అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది ఆసన్ సో ఈ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పైన్ స్ట్రైట్ సెంటర్ తీసుకొని సెంటర్ తీసుకొని రిలాక్స్ కంప్లీట్ రిలాక్స్ తప్పకుండా ప్రాణాయామం కూడా చేసుకుంటూ ఉండండి అన్నీ ఒక ట్వంటీ టు థర్టీ రౌండ్స్ వచ్చేలా చూడండి మనం చేసే ప్రతిదీ సో ఫుల్ బాడీకి వస్తుంది ఫ్యాట్ తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా చూసారు కదండి ఈ మధ్యలో చాలా సార్లు డీటాక్సింగ్ డీటాక్సింగ్ డ్రింక్ అని డీటాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి చూసారా సో డీటాక్స్ డ్రింక్లో ఇలా ఏమి ఉండదు సో డీటాక్స్ చేయాలంటే ఫస్ట్ లివర్లు కిడ్నీలు ఇవన్నీ బాగా పని చేయాలి అవన్నీ బాగా పని చేయాలంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తినాలి సో మీరు ఎప్పుడైతే హెల్దీ ఫుడ్ తిని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు ఆటోమాటికలీ మీ లివర్ సరిగా పని చేస్తే ఆటోమేటికలీ డీటాక్స్ఫైన్ చాలా బాగా జరుగుతుంది మనం రోజంతా తప్పులు చేసి సడన్ గా రెండు రోజులు నేను డ్రింక్ తాగడం స్టార్ట్ చేసినంత మాత్రం ఏమీ సెట్ అవ్వదు మీకు అర్థమవుతుంది కదా ఎనీథింగ్ ఏదైనా సరే ఇట్స్ ప్రాసెస్ అన్ని రకాలుగా ప్రాసెస్ ఇప్పుడు ఒక హర్బల్ టీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హై బిస్కస్ టీ ఉంది పువ్వులతో టీ పెట్టుకుంటాం అది చాలా మంచిది ఎవరు తీసుకోవాలి అట్లా చాలా ఉంటాయి అనమాట సేమ్ ఇప్పుడు ఆ తీసుకుంటున్నంత మాత్రాన వెంటనే మనకి ఏమి సాల్వ్ అయిపోదు కాకపోతే స్లోగా సొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మన హెల్దీ లైఫ్ స్టైల్లో ఏదైతే ఒకటి యాడ్ చేసుకుంటున్నామో డ్రింక్ అయినా ఫుడ్ అయినా ఏదైనా అప్పుడు ఇంకా 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 మనకు చాలా బెనిఫిట్ చేస్తూ ఉంటుంది అర్థమవుతుంది కదా సో ఇవన్నీ సింపుల్ విషయాలు ఒక్కసారి మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయి సో అందుకనే కుదిరితే తప్పకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వండి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఓం నమస్